భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు మోడళ్ల కార్లలో ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లలో లోపం కారణంగా వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 2022 జనవరి 12 మధ్య తయారు చేసిన 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మారుతి బుధవారం తెలిపింది. ఆల్టో కేటెన్, ఎస్ ప్రెసో, ఈకో, బ్రెజో, బెలానో, గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ప్రభావితమైనట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. మారుతి సుజుకి సంస్థ తమ వాహనాల్లో అవసరమైతే ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ను ఉచితంగా తనిఖీ చేసి భర్తీ చేసేందుకు గాను ఈ రీకాల్ చేపట్టినట్లు వెల్లడించింది. ఈ లోపం కారణంగా వాహనం క్రాష్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్లు, సీట్ బెల్ట్, ప్రీటెన్షనర్లు చాలా అరుదుగా పనిచేయకపోవచ్చని తెలిపింది. ప్రభావితమైన భాగాన్ని మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని లేదా ఉపయోగించవద్దని వినియోగదారులకు సూచించింది. సంబంధిత కార్ ఓనర్లకు తక్షణమే మారుతి సుజుకి అధీకృత వర్క్షాప్ల నుంచి సమాచారం వస్తుందని పేర్కొంది. కాగా గత డిసెంబర్ సియాజ్, బ్రెజా, ఎర్టిగా, XL6, గ్రాండ్ విటారా మోడల్లోని 9,125 యూనిట్లు ఫ్రంట్ లైన్ సీట్ బెల్ట్లోని లోపాలను పనిచేయడానికి రీకాల్ చేసింది.